2024 లోక్సభ ఎన్నికలకు అయోధ్య రామాలయం ఇష్యూ కాబోతోంది. జనవరిలో రామాలయ ప్రారంభం ఉంది. సహజంగానే బీజేపీ 2024 ఎన్నికలకు దీనిని ప్రధాన అస్త్రంగా మలుచుకోబోతోంది. అది ఈలోగా మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రామ మందిరాన్ని తీసుకొచ్చింది. అమిత్ షా తన ఎన్నికల క్యాంపెయిన్లో పదే పదే రామాలయ ప్రస్తావన చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా రామ మందిర నిర్మాణంలో మా పార్టీ పాత్ర కూడా ఉంది అనే దాన్ని మేము గుర్తు చేస్తున్నామంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కమల్ నాథ్ ప్రకటించారు. సో హిస్టరీలోకి వెళితే కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి కమల్ నాథ్ చెప్తున్న ఉదాహరణ ఏంటంటే, అసలు రామ మందిర ఇష్యూ, అయోధ్య, బాబ్రీ మసీద్, రామ జన్మభూమి వివాదాస్పద స్థలం గురించి వివాదము చాలా దశాబ్దాల క్రిందండి. 1986 1986లో రాజీవ్ గాంధీ ఆ మందిర తాళాలు తెరిపించారు. అప్పటిదాకా ఎలాంటి పూజలు అనుమతించలేదు, అది లోపలికి ఎవరిని వెళ్ళనియలేదు, అది డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్గా ఉండిపోయింది, వివాదాస్పద కట్టడంగా ఉండిపోయింది. 1986 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వమే తాళాలు ఓపెన్ చేశారు. తాళా కోలా అని ఇప్పుడు కమల్ నాథ్ నినాదం, అయోధ్య రామ మందిర తాళా కోలా అని. సో 1989లో శిలాన్యాస్ను అనుమతించింది కూడా రాజీవ్ ప్రభుత్వమే. ఎందుకు అలా అప్పుడు చేశారంటే దానికి రీజన్ కూడా ఉంది. సో షాబాను కేసులో సుప్రీంకోర్టు ముస్లిం మహిళలు విడాకులు తీసుకున్నాక వాళ్ళ మెయింటెనెన్స్ గురించి చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. దీన్ని ముస్లిం ఫండమెంటలిస్టులు వ్యతిరేకించారు. సో ముస్లిం మతవాదుల వ్యతిరేకతను తప్పించుకోవటానికి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ప్రోగ్రెసివ్ జడ్జిమెంట్ను నీరు కారుస్తూ రాజీవ్ గాంధీ ప్రభుత్వం చట్టం చేసి ముస్లిం మత ఉన్మాదుల్ని బుజ్జగించింది. దీన్ని కౌంటర్ బ్యాక్లాష్ అనేది హిందూ సమాజంలో వస్తుంది కనుక హిందువుల్ని సంతృప్తిపరచేయాలి అనే లక్ష్యంతో 1986లో అయోధ్య రామాలయ తాళాలు తెరిపింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం. సో తర్వాత 1991లో తన ఎన్నికల ప్రచారానికి కూడా అయోధ్య నుంచే రాజీవ్ గాంధీ ప్రారంభించారు. 91 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ కూడా చేసింది, బాబ్రీ మసీదును కూల్చకుండానే రామ మందిర నిర్మాణాన్ని తమ ప్రభుత్వం చేపడుతుంది అని కూడా ప్రామిస్ చేశారు. తర్వాత పివి నరసింహారావు నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్రంలో ఉండగా బాబ్రీ మసీదును కూల్చేశారు. దీంట్లో కరసేవకుల పాత్ర ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నరసింహారావు ప్రభుత్వం కావాలనే చూస్తూ ఊరుకుంది, ప్రేక్షక పాత్ర వహించింది అన్న విమర్శలు కూడా వచ్చాయి. తర్వాత అదే నరసింహారావు ప్రభుత్వం మళ్ళీ దానికి బ్యాలెన్స్ చేసడానికి ఈ ఆరాధనా స్థలాల చట్టం తీసుకొచ్చారు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం. ఈ చట్టం ప్రకారం కొత్త వివాదానికి ఏది ఆస్కారం లేదు. 1947 ఆగస్ట్ 15లో ఒక ప్లేస్ యొక్క రిలీజియస్ క్యారెక్టర్ ఏది ఉంటే అదే ఉంటుంది, ఇక మార్చడానికి వీలు లేదు అంటూ ఒక చట్టం తెచ్చారు. అయితే మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ హిందూ భావాలు మనోభావాలను అపీజ్ చేస్తూ అయోధ్యను మాత్రం దాంట్లో ఎక్సెప్షన్ ఇచ్చారు. ఒక అయోధ్య మినహా ఇక దేశంలో ఏ రిలీజియస్ ప్లేస్ను దాని స్వభావాన్ని మార్చకూడదు అని. సో తర్వాత 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక వాస్తవంగా అయోధ్య మందిరాన్ని మినహాయించడం రామాలయ ఏర్పాటుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కారణమైంది. 2019లో కూడా సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తూ రామ మందిర నిర్మాణాన్ని అనుకూలంగా కాంగ్రెస్ స్పందించింది. సో హిస్టరీ అంతా చూస్తే అటు ముస్లిం మనోభావాలు, ఇటు హిందూ మనోభావాలు, అటు సెక్యులర్ భావాల్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. షాబాను కేసును రివర్స్ చేయడానికి చట్టం చేసి ముస్లిం మతవాదుల మనోభావాలు, దానికి కౌంటర్గా మళ్ళీ అయోధ్య రామాలయ తెరిపించడం, తాళాలు ఓపెన్ చేయడం, శిలాన్యాస్ అనుమతించడం, రామ మందిర నిర్మాణం కట్టుబడి ఉన్నామని చట్టం ప్రామిస్ చేయడం, అయోధ్య నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని చేయడం, తర్వాత బాబ్రీ మసీద్ కూల్చివేతకు పరోక్షంగా సహకరించడం అన్న ఇలాంటివన్నీ జరిగాయి.
జరిగాక మళ్ళీ కౌంటర్గా సెక్యులర్ అపీజ్మెంట్ కొరకు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ తెచ్చాను, చట్టాన్ని తెచ్చారు. మళ్ళీ అందులో హిందూ మనోభావాలను కొరకు అయోధ్యను మినహాయించారు. తర్వాత అయోధ్య తీర్పును స్వాగతించారు, రామాలయ ఏర్పాటుకు అనుకూలంగా స్పందించారు. సో ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ అటు ఇటు 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 తిరుగుతూ వచ్చింది. ఇప్పుడు కమల్నాథ్ దాన్నే వాడుకుంటున్నారు. చూడండి, రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ లేదా? తాలా కోలా కదా, రాజీవ్ గాంధీ తాళాలు తెరవడంతోనే ఇది సాధ్యమైంది కదా. అందువల్ల రాజీవ్ గాంధీకి ఎందుకు క్రెడిట్, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు క్రెడిట్ ఇవ్వకూడదు? అంతేకాకుండా శ్రీలంకలో సీతామాత మందిరం కూడా కడతాం అని కూడా కమల్నాథ్ ప్రకటించాడు. సో కమల్నాథ్ చాలా క్లియర్గా బీజేపీ హిందుత్వాకు కౌంటర్గా కాంగ్రెస్ హిందుత్వాను ప్రవేశపెడుతున్నాడు. సో దాన్ని మా మత విశ్వాసము, మేము ప్రచారం కొరకు వాడుకోవడం లేదు. బీజేపీకి అది ప్రాపగండా అయితే మాకు మ్యాటర్ ఆఫ్ ఫేత్ అండ్ ప్రిన్సిపల్ అని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే హిందీ హార్ట్ ల్యాండ్లో ప్రజల మనోభావాలను కోసం రాజకీయ పార్టీలు ఇలా రకరకాల వైఖరులు తీసుకుంటాయి. ఈవెన్ కేరళలో కూడా శబరిమల తీర్పు వచ్చినప్పుడు కేంద్ర కాంగ్రెస్ ఏమో తీర్పును ఆహ్వానించింది, కేరళ కాంగ్రెస్ ఏమో ఆర్ఎస్ఎస్ బీజేపీలతో పోటీ పడి తీర్పును గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకించింది. అందువల్ల కాంగ్రెస్లో ఈ ఊగిసలాట చాలా హిస్టారికల్గా కూడా మనం చూస్తున్నాం.